నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ దేశంలోనూ రాష్ట్రంలోనూ అతిపెద్ద చర్చ ఒకటి ఇప్పుడు సాగుతోంది పొరుగున ఉన్న శ్రీలంక దేశం ఆర్థికంగా పతనమవుతుందన్న నేపథ్యంలో ఒక వైపు ఉంది దాంతో మన దేశంలో కూడా ఏం జరుగుతుంది అనే ఆందోళన ఉత్కంఠత అంతటా ఉంది దానికి కారణం చాలా చోట్ల ఆర్థిక క్రమశిక్షణ కట్టు తప్పడం రాజకీయమే పరమవాది కావడం వారు వీరు ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా అందరూ తాయిలాలను జనాలకు అలవాటు చేశారు వీటి వలనే తాము గెలిచామని వారు భావిస్తున్నారు మరింతగా వాటిని పెంచి జనాలకు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్పుల పాలు అయినా పట్టించుకోవడం లేదు రీసెంట్గా ఉత్తరాదిన జరిగిన ఎన్నికల్లో పంజాబ్లో ప్రతి కుటుంబానికి మూడు వందల యూనిట్ల దాకా విద్యుత్ ఫ్రీ అని ఆప్ లాంటి పార్టీ భారీ హామీని ఇచ్చింది అలాగే ప్రతి ఫ్యామిలీకి వెయ్యి రూపాయలను నగదు బదురు పథకం కింద ఇచ్చింది దానికి ఖజానా మీద పడే అదనపు భారం అక్షరాల ఇరవై వేల కోట్ల రూపాయలు అని చెబుతున్నారు ఇక బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో అయితే ఈ రోజుకు వెయ్యి రూపాయలు ఉన్న వంట గ్యాస్ని ప్రతి ఇంటికి ఫ్రీగా ఇస్తామని చెప్పి మళ్ళీ గెలిచింది మిగిలిన రాష్ట్రాలు అదే బాటను పయనిస్తున్నాయి ఏపీలో చూస్తే సంక్షేమ రథాన్ని పరుగులు తీస్తోంది ఇప్పటికీ మూడేళ్లుగా జగన్ ఈ మహాయజ్ఞాన్ని అలాగే నడిపిస్తున్నారు అలాగే మరో రెండేళ్ల పాటు ఇదే తీరున సంక్షేమాన్ని కొనసాగించాల్సి ఉంది దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది అన్నది తెలిసిందే విపక్షాలు సంక్షేమం అన్న మాటను పక్కన పెట్టి ఏపీలో అభివృద్ధి లేదు అని విమర్శలు చేస్తున్నాయి ఏపీ ఆర్థికంగా పతనం అయిందని మరో శ్రీలంకని ప్రచారం చేస్తున్నాయి దానికి కారణం సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా విడిగా అమలు చేయడమని మాత్రం చెప్పలేకపోతున్నాయి అవినీతి అంటున్నాయి లూచి అంటున్నాయి సరే అవన్నీ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి చూసుకున్నా వచ్చే ఎన్నికల్లో విపక్షాల ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనేది ఒక పెద్ద చర్చ ముఖ్యంగా టీడీపీ విషయం తీసుకుంటే ఎన్నికల్లోనే భారీ హామీలు ఇచ్చింది ఆల్ ఫ్రీ బాబు అని వైఎస్ఆర్ కూడా నాడు సెడ్డార్లు వేసేవారు ఇక లక్ష కోట్ల దాకా రైతులకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని భారీ హామీ ఇవ్వడం వల్లే టీడీపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది అన్న మాట కూడా ఉంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందుకు సామాజిక పెన్షన్లు రెండు వేలకు చందుబాబు చేస్తే దాన్ని మూడు వేలకు పెంచుతామని జగన్ చెప్పి అధికారంలోకి వచ్చారు ఇక వైసీపీ తీసుకొచ్చిన అమ్మఒడి వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ సహా వివిధ దీవెనల పథకాల మీద విపక్షాల స్టాండ్ ఏంటి అన్నది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది ఏపీ నిజంగా ఏ ఒక్క హామీని తట్టుకునే స్థితిలో లేదు ఎక్కడా లేని అప్పులు తెచ్చి మరీ నగదు బదిలీ పథకాలు అమలు చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఏపీలో సంక్షేమ పథకాలను తాము కొనసాగించమని అభివృద్ధి మా అజెండా అని టీడీపీ సహా ఏ పార్టీ అయినా ధైర్యంగా జనాల్లోకి వచ్చి చెప్పగలదా అన్నదే ఇక్కడ ప్రశ్న ఒకవేళ అలా చేస్తే కనుక జనాలు ఎలా రియాక్ట్ అవుతారో అన్నది కూడా చూడాలి రాష్ట్రం సమాజం ఏమైపోతే మాకేంటి తాయిలాలు దక్కాయి కదా అదే చాలు పదివేలు అనుకునే వ్యవస్థలో ఉన్నారంత దాంతో నో సంక్షేమం నో పథకాలు అంటే ఓట్ల పంట పండుతుందా రాజధాని కడతాం మహానగరాలు నిర్మిస్తాం అభివృద్ధి అజెండా పెట్టుకుని వెళ్తే జనాలు రియాక్షన్ ఎలా ఉంటుంది అయితే రాజకీయ పార్టీల వరకు చూస్తే సంక్షేమ పథకాలను కొనసాగించమని చెప్పే పరిస్థితి రెండు ఎన్నికల్లోనూ కనిపించదని అంటున్నారు మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జనం తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ ఛానల్ యూట్యూబ్ థ్యాంక్ యూ